ఇంటర్ ఉండండి.
అవి కామక్రోహము మధుమాంసాలతో ఉంటాయి.
కాబట్టి అవి తినొద్దు కాబట్టి అవి అంటే స్వామికి ఇష్టం, అవి ఇట్లకి దూరం ఉంటాడు, మా పచ్చి మాంసంతో సమానం ఉల్లిగడ్డ. అయితే నాకు ఏదైతే ఇష్టం ఉండదని తెలిసి కూడా మళ్ళీ నువ్వు నాకు ఈ పర్వతం మీద మనం 2 రోజులు 1 నెల రోజులు ఉందామని వస్తే నువ్వు మళ్ళీ నాకు ఏదైతే ఇష్టం ఉండదు ఆ వస్తువు తెచ్చినవు కానీ పార్వతి, అందుకే నీకు నాకు విడాకులని విడాకులు ఇచ్చినటువంటి సందర్భం ఉంది చెరువుగట్టు దగ్గర. అందుకే గుట్ట కింద పర్వతం ముందు గుట్ట మీద అయిన ఉండు. ఏంది మరి స్వామి నాకు విడాకులు ఇస్తా, నన్ను ఎవరు పట్టించుకుంటారు, నన్ను ఎవరు పూజలు చేస్తారు, నన్ను అందరూ తిట్టుకుంటారు కదా, అగో స్వామికి నచ్చని పని చేసింది పార్వతీదేవి అంటారు, నన్ను అసహించుకుంటారు కదని పార్వతీదేవి అని అంటే ఈ క్షేత్రం పేరు నీ పేరు పెడతా పార్వతి, ఈ క్షేత్రానికి వచ్చిన ప్రతి ఒక్కరు నీ గుళ్ళు అడుగు పెట్టి గుట్టు పెట్టుకుని గుట్టెక్కితే వాళ్ళకు జన్మ మోక్షమవుతుంది, వాళ్ళు అనుకున్న పనులు అయితే అని శ్రీశ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి అని పేరు పెట్టిండు. అందరూ దాన్ని చదవడం ఎట్లా చదువుతున్నారంటే శ్రీశ్రీ పార్వతి జడల అంటున్నారు. జడలు అంటే జడలవి, జడలు కావి శ్రీశ్రీ పార్వతి జాడల అంటే చూడు పార్వతి నీ స్థలంలో నేనున్నా, అంటే నీ పూజల తర్వాత నేను నా పూజ పొందుతా అని చెప్పి స్వామి చెప్పడం జరిగింది. దాన్ని పలకడంలో తప్పు పలుకుతున్నారు అందరు. కీసరి గుట్టను దాన్ని కేసరి పర్వతం, కేసరి పర్వతాన్ని కీసర గుట్ట అంటారు. అంటే ఏదో పిల్లలకు పైకండు పెడితే ఎట్లా అంటారు కీసరి కలిగిందని, అట్లా కీసర గుట్ట అంటారు కాదు, కేసరి పర్వతం. భువనగిరి ఎల్లమ్మ, భువనగిరి ఎల్లమ్మని భువనగిరి ఎల్లమ్మ అంటారు. కాబట్టి ఇక్కడ చాలా సత్యం ఉంది. చెరుగట్టు రామలింగేశ్వర స్వామి నన్ను బతికేయడం జరిగింది. నేను నిన్న మొన్న కూడా ఢిల్లీకి, అంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంటారు కదా ఎవరినైనా కూడా, అట్లా గల్లీలో ఉన్న ఈ రాకేష్ని ఢిల్లీ వరకు తీసుకుపోయి 6 సార్లు బోనం ఎత్తుకున్నా ఢిల్లీలో, ఇంకా కూడా మస్తు పేరిస్తాడని, ఇంకా నన్ను సంతోషంగా కాపాడతాడని, నన్నే కాదు అని నమ్ముకొని వచ్చిన ప్రతి ఒక్క భక్తులను కూడా మంచిగా చేస్తాడు స్వామి అని నాకు భరోసా ఉంది. మీరందరూ కూడా రండి. కాబట్టి నేను అందరికీ ఒకటి చేతులు జోడించి దండం పెడుతున్నా. ఇటువంటి మా అన్నదమ్ములు మా అక్కచెల్లెళ్ళు ఇప్పటికీ నేను ఒక ఇద్దరు ముగ్గురు దత్తలు తీసుకున్న వికలాంగులను, మీకు కూడా ఎవరైనా మీ చుట్టుప్రక్కల కాలు చేతులు బాగలేను ఈ సెలబ్రేషన్ చేసుకోలేరండి, కాలు చేతులు ఉన్నోళ్ళు ఎక్కడన్నా ఉక్కుతారు కేక్ తెచ్చుకుంటారు, ఓ దగ్గర ఉక్కుతారు బిర్యానీ తెచ్చుకుంటారు, ఓ దగ్గర పోతారు మంచి కాలు చేతులు ఉంటే మందు తెచ్చుకుంటారు, కానీ మా అన్నతమ్ముళ్ళు మా అక్కచెల్లెళ్ళు కాలు చేతులు లేరు ఎక్కడ పోరు, ఎవరైనా పెట్టేటోళ్ళు ఉంటారు ఇంటర్ లేకపోతే ఉంటారు. కాబట్టి మీ అతి దగ్గరలో ఎవరన్నా మీ చుట్టుప్రక్కల వికలాంగులు ఉంటే ఇట్లాంటి సెలబ్రేషన్స్ అయినప్పుడు పండుగ పబ్బాలు అయినప్పుడు ఏమన్నా వాళ్ళకు బట్టలు లేకపోతే ఏమన్నా భోజనము ఏదన్నా చూడమని కూడా నేను మనవి చేసుకుంటున్నా. మనం ఇల్లమ్మ సందర్భం అంటే ఆ యొక్క మందిరంలో ఉన్నాం చెరుగట్టు మీద బాపన్నింటి ఎల్లమ్మ, ఇక్కడ చాలా సుశవంతురాలు అమ్మవారు, ఆమె సమీపాన్ని ఉన్నాం. ఇప్పుడు మా చెల్లెనే మాకు ఎల్లమ్మ తల్లితో సమానం, అందుకే మేము ఆమెను సత్కరించుకున్నాం. ఆమె ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆమెకు తెలియదు, కానీ ముఖం పెద్దగాలిని ముఖానికి ముఖం అద్దం ముఖము ఉన్నట్టు నా తల్లి ఆ ఎల్లమ్మ తల్లి మమ్మల్ని పరిచయం చేసింది. ఏదో స్మాల్ ఉన్న జరసేపు అట్లా మా చెల్లెని నెంబర్ ఉంటే నేను తీసుకుంటాం, అది మా నెంబర్ మా చెల్లె తీసుకుంటుంది, నాకంటే పెద్దలో చిన్న తెలియదు కానీ నాకంటే చిన్నని అనుకుంటా. కాబట్టి నా చెల్లెని మంచి తీసుకుంటే ఎప్పుడన్నా మాకు వీలైతే ఆమె ఎక్కడ పోతుంది ఆమె రోజు కూడా పోతాం, ఆమె చిన్న కోసం మా దగ్గర కూడా రావాల్సింది కూడా అనుకుంటున్నాం. కాబట్టి మీ చుట్టుప్రక్కల ఏమికే అని కాదు, నేను వేరే వికలాంగులను దత్తు తీసుకున్న వాళ్ళ దగ్గర కానీ మీ చుట్టుప్రక్కల ఎవ్వరున్నా కూడా వాళ్ళకి ఇంత అన్నము బట్టను ఏదన్నా చేయండి, మేము చేతులు జోడించి దండం పెడుతున్నా, గోపురాలు తిరుగుతూనే పుణ్యం రాదండి, క్షేత్రాలు తిరుగుతూనే లక్షల కోట్లు పెట్టి అయ్యప్ప స్వామిని పూజలు చేస్తే కోట్లు పెట్టి మనం ఇవన్నీ చేసుకుంటే వచ్చేది కాదు పుణ్యం, అందరూ కూడా వస్తుంది. కానీ ఇట్లాంటి వికలాంగులను ఇటువంటి అనాథలను ఇటువంటి ఎవరుంటారో ఎవరుంటారో కానీ అటువంటి వాళ్ళందరినీ కూడా మనం దగ్గర తీసుకొని మంచిగా చూసుకుంటేనే ఆ రామలింగేశ్వర స్వామి కూడా మనసారా కూడా ఇష్టం అండి. అందరూ కూడా చాలా బతుకుదాం, ఎప్పటికీ మనం బతుకునేంత వరకు దేవతల పూజలు ఘనంగా చేద్దాం. దేవలో రామలింగేశ్వర స్వామికి న్యూ ఇయర్ రండి. Bye.
అందరికి నమస్తే అండి. మా తమ్ముడు నవీన్ ముదిరాజ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రాయండి. ఎప్పటికీ ఆదరిస్తే మీ అందరికి రుణపడి ఉంటాను. థ్యాంక్స్.